పెద్ద నోట్ల రద్దు నిరసిస్తూ విపక్షాలు చేపట్టిన బంద్ ప్రభావం తెలంగాణలో స్వల్పంగా జరిగింది జిల్లాలో ఉదయం బస్ డిపోల వద్ద నేతలు బైఠాయించి బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు బంద్లో భాగంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరపార్క్ పార్క్ వరకు లెఫ్ట్ పార్టీలు ర్యాలీ నిర్వహించాయి ఈ ర్యాలీలో వామపక్ష నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు సిపిఎం నేత బీవీ రాఘవ్ ముందుండి ఈ ర్యాలీ నడిపించారు ఈ సందర్భంగా రాఘవ్ మీడియాతో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు అవినీతిపరులు సంతోషంగా ఉన్నారని ఇబ్బంది పడుతోంది సామాన్యులే అని మండిపడ్డారు అయితే బంద్ కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లు చేశారు పలుచోట్ల దుకాణాలు వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి అక్కడక్కడా ఆందోళనలు చేసిన నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు